అభిరామ్ గారిని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటన్న అసలు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా లేదా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందా? ఈ కథకు అతను కరెక్ట్గా సెట్ అయ్యాడు. కథ అనుకున్నాం, కథకు ముగ్గురు హీరోలు అనుకున్నా, ఇతన ఈ ముగ్గురులో ఇతను బెటర్ అని మా ప్రొడ్యూసరు మా టీం అందరూ ఫైనలైజ్ చేశారు. అప్పుడే సురేష్ బాబు చెప్పి, సురేష్ బాబు ఆయనకి నచ్చింది కథ, నచ్చినాక అభిరామ్ని పిలిచి మాట్లాడి నువ్వు ఇలా ఇలా ట్రైన్ అవ్వాలి, అప్పుడే నీతో తీస్తాం, నేను ట్రైన్ అవుతానని ట్రైనింగ్ అయ్యాడు. అంటే ముందు యాక్టింగ్ స్కిల్స్ అవి ఆడిషన్స్ అవి ఖచ్చితంగా తీసుకొని చెక్ చేసి ఉంటారు కాబట్టి అప్పుడు ఏమంటారు, అతను ఎంత మహానటుడైనా రాణి నటుడైనా నా రూట్లోకి రావాల్సిందే, రావడానికి టైం పడుతుంది, దానికి శ్రమ పడాలి. అప్పుడు ముందు మీరు చూసిన దాని ప్రకారం ఏమన్నా చెప్పడం జరిగిందండి, అంటే ఈ ప్లేసెస్లో ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా కొంచెం ఇక్కడ బెటర్ అవ్వాలి అని అలా? నాకు ఇలా కావాలని నా సీన్ ఇచ్చేసి ఆ సీన్ ప్రాక్టీస్ చేయమని ఒక ట్యూటర్ను పెట్టి ఇలా కాదు ఇలా కావాలని చెప్పేవాడిని, అలా ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత నాకు సినిమా కావాల్సిన సీన్లో ఏమేమి చేయాలో దాన్ని ప్రాక్టీస్ చేయమని 57 కిలోల మూట వేసుకుని భుజం మీద కొండపైకి పరిగెత్తాలి, సైకిల్ రామానాయుడు స్టూడియోలో కింద నుంచి పైదాకా తొక్కాలి, తొక్కి ఆ వీడియోలు పంపాలి, ఇవన్నీ చెప్పాను. అన్నీ చేశాడు. అవన్నీ చేస్తేనే స్టార్ట్ చేస్తాను, నువ్వు కాకపోయినా నాకు చాలామంది ఉంటారంటే చేశాడు. ఫైన్. అండ్ సురేష్ బాబు గారి విషయానికి వస్తే ఆయన కొంచెం అంటే ఒప్పించడం ఓ పట్టాన కష్టం అని చాలామంది చెప్తూ ఉంటారు. చాలా పర్ఫెక్ట్గా 1 డేలో ఒప్పేసుకున్నారు, 3 డేస్లో చేసేయండి అన్నారు, 10 డేస్లో స్క్రిప్ట్ రెడీ అయింది, చేసేయండి. ఆయనకు వచ్చిన డౌట్లు మనం క్లియర్ చేయగలిగితే తొందర చేసామంట. ఈ మూవీ ఫస్ట్ విన్నప్పుడు ఆయనకు వచ్చిన డౌట్స్ ఏంటండి? కరెక్ట్గా ఉంది స్క్రిప్ట్, ఈ వీడి కరెక్ట్ చేసేయండి అన్నట్టు. ఆయన ఒక 2-3 సీన్లు చెప్తే అవి ఇన్పుట్ చేయడానికి ట్రై చేశాం, మంచి ఇన్పుట్లు ఇచ్చారు. సురేష్ బాబు గారు అసలు ఒక్క డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదంటే కొంచెం ఏంటో అన్బిలీవబుల్గా అనిపిస్తుంది నాకు. అంటే నాకు ఆయనకు ఉన్న అండర్స్టాండింగ్ ఏంటంటే నేనే రాజు, నేనే మంత్రి చేస్తున్నా, ఓకే, దానివల్ల అండర్స్టాండింగ్. అండ్ సో అభిరామ్ గారిలో మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండి, అప్పుడు మీకు నచ్చిన క్వాలిటీ ఏమనిపించింది? అతనిలో ఒక 100 గాంధీ గారి క్వాలిటీస్ ఉన్నాయి, లేదు ఒక 50 గాడ్సే క్వాలిటీస్ ఉన్నాయి, అటు కనెక్ట్ కానీ నేను దాంతో నాకేంటి అవసరం? అతను చాలా ఉత్తముడు, నాకేంటి? అతను క్రిమినల్, 6 మర్డర్లు చేసాడు, నాకెందుకు అది? నా క్యారెక్టర్ కరెక్ట్గా చేశాడు లేదా అంతే. వాళ్ళు అవతల, మనం ఎప్పుడు మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవతల వ్యక్తిని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తుంటాం, వీడు మంచోడా కాదా యావరేజోడా అని చెప్పి. నువ్వు ఎలా ఉంటున్నావో నీకు దగ్గరగా నీకు మ్యాచ్ అవ్వాలి వాళ్ళు, నువ్వెవరు మార్చుతాను ట్రై చేయడానికి. ఆర్ యూ రెడీ టు చేంజ్? మనం రెడీగా ఉంటామా అవతలాల కోసం మారటానికి? మనం రెడీగా ఉండం, అవతలాళ్ళు మనకు కావాల్సినట్టు ఉండాలి, ఇదే న్యాయం. నేను ఎప్పుడు వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్లోకి వెళ్ళను, వెళ్తే నేను ఇంతమందికి బ్రేక్ ఇవ్వలేను. వాళ్ళు రాంగు, వాళ్ళు మంచోళ్ళు, గొప్పోళ్ళు, చాలా గ్రేట్, లేదు చాలా యాదవులు, నేను అసలు కనట్టుగాను దాంతో. వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మనం సపోర్ట్ ఇద్దాం, వాళ్ళు బ్రేక్ ఇద్దాం, ఒక్క దానికే నేను పడతా తప్ప ఇంకా నేను ఫీల్ అవ్వాలి. వాళ్ళు వచ్చి నేను కష్టాల్లో ఉన్నాను, నాకు బ్రేక్ ఇవ్వండి అంటే ఇవ్వను, నేను నాకనిపిస్తే ఇస్తాను. ఇంతమందితో వర్క్ చేశారు కదా సార్ మీరు, అంటే చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అలానే కొంతమంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తోటి కూడా వర్క్ చేయడం జరిగింది. సో ఏ హీరోతో అయినా మీకు మళ్ళీ మళ్ళీ ఈ హీరోతో చేస్తే బాగుంటుంది, ఆ కంఫర్టబుల్నెస్ కానీ అలా అనిపించడం ఎప్పుడైనా జరిగిందా మీకు? కెమెరామ్యాన్ కానీ డైరెక్టర్ కానీ, డైరెక్టర్గా రాణాతో మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది, అందుకని మళ్ళీ చేస్తాను. ఇంకా పెద్ద హీరోలతో నేను చేయలేదు కదా, మహేష్ బాబుతో చేసా, నేను చేయాలనుకున్న ఆయన చేయడు కదా నాతో. సరే, ఇక్కడ మామూలుగా మిమ్మల్ని అందరూ అడుగుతూ ఉంటారు ఏం తేజ గారు పెద్ద స్టార్స్ తోటి ఎందుకు చేయట్లేదు మీరు మూవీస్, ఏం మీకు మీరు రావట్లేదా ఏంటి అని అంటే నేను అడగట్లేదని చెప్తారు మీరు. నేను అడగను అన్నారు, నేను అడగను అంటారు. సో ఇక్కడ అదేనా వాస్తవం, మీరు అడగరంటారా లేకపోతే అడిగినా ఎలాగో ఎందుకులే వర్కౌట్ అవ్వదు అన్న పందాలు మీరు అడగరా? అలా కాదు, నేను అసలు ఎవరిని అడగను, ఏం అడగను, ఎవరిని ఫేవర్ అడగను. ఇది ఫేవర్ ఎలా అవుతుంది? ఫేవర్ కాకుండా ఉండాలంటే నేను సూపర్ హిట్లో ఉండాలి, ఒక సూపర్ డూపర్ బంపర్ హిట్లో ఉన్నప్పుడు అడగాలి. సూపర్ డూపర్ బంపర్ హిట్లో ఉన్నప్పుడు నాకు పెద్ద స్టార్లు అవసరం లేదు.
ఫ్లాప్లో ఉన్నప్పుడు వాళ్ళు చేయరు. సో రెండు విధాలుగా వస్తుంది. అదో సైకిల్ అంటారు అలాగా. ఓకే, బట్ ఎప్పుడైనా ఏదైనా స్టోరీ గోపీచంద్ ఉన్నాడు, గోపీచంద్ లక్ష్యం అయింది, హిట్ అయిపోయినాక మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నాడు. నేను చేయను అన్నా. ఎందుకు, ఇప్పుడు నేను ఫ్లాప్లో ఉన్నాను, నువ్వు నాతో పాటు చేసావనుకో ఎలా ఉంటుందంటే, నువ్వు నాకు ఫేవర్ చేసినట్టు ఉంటుంది, నాకు నీ ఫేవర్ అక్కర్లా, నేను హిట్ అయినాక వస్తాను అప్పుడు చేస్తాను నీతో, నాకెవరు ఫేవర్ చేయకూడదు, నేనే వందల వేల మంది ఫేవర్ చేయాలి, నా వల్లే చాలామంది అందరూ హ్యాపీగా బతకాలి. కానీ ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా. చేశాను కానీ నేను డౌన్లో ఉన్నప్పుడు చేయను. దాన్ని మీరు ఫేవర్ అనుకుంటే అటు సైడ్ వాళ్ళకు కూడా ఉంటుంది, నాకు సంబంధం లేదు, నేను అనుకునేదే నాకు. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మీరు ఫేవర్ చేస్తున్నట్టే. ఎప్పుడు అంటే స్టార్టింగ్ డేస్ లో నేనే ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి. నా లెక్క అదే, నేనే అందరికి ఫేవర్ చేయాలి, నా చెయ్యే పైన ఉండాలి, నా చెయ్యి ఎప్పుడు కింద ఉండకూడదు. అదేంటి సార్, అప్పుడు అది ఫేవర్ అవ్వదు కదా. అది డెఫినెట్లీ మీరు చేసిన దానికి ఏమంటారు, అది గుర్తుపెట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నారు అని అనుకోవచ్చు. దాన్ని ఫేవర్ అన్నది మీరు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు మళ్ళీ నాకు లైఫ్ ఇస్తున్నారా? నాకు నేనే ఇవ్వాలి, నా చెయ్యి కిందకి వెళ్ళకూడదు, కిందకి వెళ్ళిన రోజు నేను చచ్చిపోయినట్టు అర్థం. అయ్యో ఎందుకు లేని సరే, ఇప్పుడు అంత పెద్ద మాట. నా యాటిట్యూడ్ అది. సో నెక్స్ట్ రానా గారితో మూవీ ఎలా ఉండబోతుంది స్టోరీ? అది ఒక ఫ్యామిలీ క్రైమ్ స్టోరీ, లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ డ్రామా సీన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది కదా అది. అయితే పర్సనల్ విషయాలు అయితే అసలు నేను పట్టించుకొని ఎవరిది ఏ హీరో హీరోయిన్ అని అసలు ఇన్వాల్వ్ అవ్వను, ఓన్లీ క్యారెక్టర్ వరకు అన్నారు కాబట్టి. సో ఇందాక నేను క్వాలిటీస్ పరంగా అడిగితే ఈ ఆన్సర్ మీరు చెప్పారు. యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే అందరిలో రానా గారు నాకు ఎక్కువ వర్క్ చేయడం కంఫర్టబుల్, ఇష్టం అన్నారు కాబట్టి. అండర్స్టాండింగ్ ఆ క్వాలిటీ అంటే అండర్స్టాండింగ్ అంటే అది ఎలా ఉంటుంది సార్? ఏదన్నా ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్పగలరా? నేనే రాజు నేనే మంత్రి. ఇప్పుడు లెక్కేసి కొడితే సీఎంకి వచ్చి 5 ఏళ్లలో నా సీటు కింద ఉండాలి, అది ఇది డైలాగు. దాన్ని డబుల్ ట్రిపుల్ లెవెల్లోకి వెళ్ళింది అది, తన బాడీ లాంగ్వేజ్ వల్ల కానీ, వాయిస్ వల్ల కానీ, వాయిస్లో ఉన్న పంచ్ వల్ల కానీ, తెలుగు మీద ఉన్న తన కమాండ్ వల్ల కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. నాకు ఇలా కావాలి అనగానే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంటాడు, అంతే, అది కుదిరింది. ఓకే, అయితే నెక్స్ట్ టైం కూడా ఇంకొక కొత్త జానర్ అయితే రానా గారితో బాగుంటుంది సినిమా. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా బాగుంటుంది. ఓకే, స్టోరీ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది, కథ అంతా రెడీ, ఇప్పుడు కాస్టింగ్ చేసి మొదలెట్టేస్తా. అయితే మీ లెక్క ప్రకారం మామూలుగా కొత్త వాళ్ళతో ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా జనరల్లీ? ఇప్పుడు రానా దాంట్లో కూడా ఒక 45 మంది కొత్త వాళ్ళు ఉంటారు. 45 అహింస కంటే కూడా 45 ఉంటారు. దీంట్లో 28 ఎంత సార్? అహింస మూవీలో మీరు చెప్పినట్టు 23. ఓకే, అక్కడేమో 45 అంటే అది ఇష్టమా సార్? ఇలా కొత్త వాళ్ళతో అది ఏం ఛాలెంజింగ్గా ఉంటుందా? అది కదా, డేట్లు టెన్షన్ ఎన్ని ఉండకూడదు. మన సినిమా మొదలెట్టం కానీ మనం ఆల్రెడీ స్టార్ట్ అనగానే వచ్చేయాలి యాక్టర్లు. మేము స్టార్లు అది ఇది అంటే మేము 9 ముందు రాము, 5 వెళ్ళిపోతాం, 2 అవర్స్ బ్రేక్ కావాలి, ఇవన్నీ అనేటప్పటికి ఏంటంటే పొద్దున్నే సన్ రైజ్ గోల్డ్ కలర్ లైట్ వస్తుంటుంది, ఆ లైట్లో సీన్లు తీస్తే బాగుంటుంది. వాళ్ళేమో 9:30 వచ్చేటప్పటికి సినిమా స్టాండర్డ్ క్వాలిటీ పడిపోద్ది, వద్దు, మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు చేసుకునే సినిమాలు చేసుకొని హ్యాపీగా, నాకు పొద్దున్నే నాకు ఏ టైంకి కావాలంటే ఆ టైంకి వచ్చే వాళ్ళనే పెట్టుకుంటా. సో ఈ మధ్య కాలంలో ఆర్జీవి గారిని ఎప్పుడు కలిశారండి? ఈ మధ్యనే కలిసా, ఎన్ని రోజులు అయిందంటే వద్దు, ఒక 18 ఇయర్స్ అవుద్ది. 18 డేస్? అంత 18 ఇయర్స్? 18 ఇయర్స్ ఈ మధ్య అంటారు మరి? అదే 18 ఇయర్స్ అయింది కలిసి. 18 ఇయర్స్? ఓ మై గాడ్, చాలా లాంగ్ టైం. మాట్లాడే 2 ఇయర్స్ అవుతుంది ఫోన్లో. ఓకే, బట్ కలిసి అన్నది అంటే మెమరీ స్ట్రాంగ్ ఉంది అనుకోండి. 10 ఏళ్ళ క్రితం కూడా నిన్న 1 గంట క్రితం అయినట్టు ఉంటుంది, మర్చిపోతున్నాం అనుకోండి. చాలా ఇప్పుడు అప్పుడెప్పుడు కలిసామన్నట్టు ఉంటుంది. తనకి మెమరీ స్ట్రాంగ్, నాకు మెమరీ స్ట్రాంగ్ కాబట్టి నిన్న మొన్న కలిసినట్టు ఉంటుంది మాకు. అసలు మామూలుగానే ఇండస్ట్రీ అన్న తర్వాత ఒకరికొకరు ఏదో ఒక అకేషన్లో అలా తారసపడుతూ ఉండడం అన్న జరుగుతూ ఉంటుంది మామూలుగా. నేను ఎక్కడికి వెళ్ళను, ఏ పార్టీలకి వెళ్ళను, ఏ ఫంక్షన్లకి వెళ్ళను, ఆఫీసు, ఇల్లు, షూటింగ్, ఎవ్రీ వీకెండ్ ప్రసాద్స్ సినిమా చూడాలి.
మీరు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడైనా ఏమన్నా ఈ వర్క్కి సంబంధించి అయినా సరే ఎప్పుడైనా ఏం తెలియ రేపు ఫంక్షన్ ఉంది వచ్చేయంట ఎల్రు ఎక్కడికి వెళ్ళను అలా ఎన్నిసార్లు పిలుచుంటాను హార్జీవి గారు మిమ్మల్ని ఇప్పటివరకు రెండుసార్లు పిలిచి రెండుసార్లు అంటే రెండుసార్లు వెళ్ళలేదు అప్పుడు అసలు మామూలుగా ఇప్పుడు నచ్చకపోయినా నాకు రామ్ గోపాల్ వర్మ అంటే నచ్చకపోవటం లేదు నేననేది ఆర్జీవి గారు నచ్చకపోవడం కాదు ఈ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళడం మీకు నచ్చకపోయినా అక్కడ ఆర్జీవి గారు అంటే స్టార్టింగ్ నుంచి మీతో కనెక్షన్ అది ఉంది కాబట్టి అంటే తప్ప సినిమా షూటింగ్ కథ ఈ తప్ప దేనికి వెళ్ళాను నేను ఎప్పుడు పెళ్ళిళ్ళకి ఆటికి వెళ్ళినా కూడా చిన్న చిన్న వాళ్ళకి వెళ్తా కంపల్సరీ వెళ్తా పెద్దలు దానికి వెళ్ళను మా డ్రైవర్ ఇంట్లో పెళ్ళి అయింది వెళ్తా ఎంత దూరం అయినా వెళ్తా ఆఫీస్ బాయ్ ఫంక్షన్ అయింది వెళ్తా నాకంటే కింద ఉండే వాళ్ళందరి దగ్గరికి వెళ్తా కంపల్సరీ వెళ్తా పెద్దోళ్ళకి పైన వాళ్ళకి వెళ్ళను మనం ఎలా పోయినా తేడా ఉండదు అసలు ఇలా కంపల్సరీ వెళ్ళాలి దీని వెనక పర్స్పెక్టివ్ ఏంటి అంటే వీళ్ళు అక్కడ చాలామంది ఉంటారు ఎలాగో వెళ్ళడానికి ఇక్కడ అయితే ఆ ప్రేమ అది ఉంటుంది అన్నట్టుంది వాళ్ళకి కూడా మనం పక్కన ఉన్నామంటే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది తేజ గారు ఉన్నారు మాకు అని ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది కదా అది ఇవ్వడానికి అసలు లైఫ్ని చాలా చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూస్తూ ఉంటారు ఇప్పుడు మోడీ గారు పిలిచారు అదే టైంకి మా డ్రైవర్ ఇంట్లో పెళ్ళి అవుతుంది వాళ్ళ కూతురుది ఇటే వెళ్తాం మోదీ గారిని కూడా లెక్క చేయరు నా వీళ్ళే ఇంపార్టెంట్ చిన్న చిన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరు వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు సార్ అది నిజంగా అలాంటి ఆపర్చునిటీ వచ్చి రియల్ టైంలో అసలు ఏదో సమ ఒక పొలిటికల్ ఇదే జరిగి ఏదో ఆ కైండ్ ఆఫ్ మూవీయే ఒక భారీ లెవెల్లో అనుకుని దాని ప్రకారంగా ఏదన్నా నేను మోదీ గారు అని అన్నట్లు ఏదో పొలిటికల్ పార్టీకి సంబంధించి అనుకుందాం ఒక బంపర్ ఆఫర్ అంతా వచ్చి ఆ పర్టికులర్ టైంలోనే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ బిజీ షెడ్యూల్ వాళ్ళ అపాయింట్మెంట్ అది ఇచ్చారు సినిమాకి సంబంధించి మా ఫ్యామిలీని కూడా వదిలేస్తాం ఓకే సినిమా అయితే ఇంకేదైనా కాదు సో ఆ టైంలో లైఫ్లో నాకు ఫస్ట్ ప్రియారిటీ సినిమా ఓకే దాని తర్వాత ఇంకెవరైనా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంట్లో ఆకేషన్స్ అంటే కూడా ఇలానే మా వైఫ్కి ముగ్గురు బ్రదర్స్ ముగ్గురు పెళ్ళిళ్ళకి వెళ్ళాను నేను షూటింగ్లోనే ఏం కంప్లైంట్ చేయరా సార్ అయిపోద్ది వీడికి ఏం చెప్పినా నాకు తెలిసి ఫస్ట్ బ్రదర్ అప్పుడు మ్యారేజ్ అప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు ఏం మీరు రారు ఇది అని అనుంటారు సెకండ్ బ్రదర్ మ్యారేజ్ అప్పుడు కూడా మామూలుగా ఒక రెండు మాటలు ఏమన్నా అడుగుంటారు ఇంక మూడో దానికి లైట్ తీసుకుని ఉంటారు ఆవిడ కూడా అంటే నేను ఫస్ట్ చెప్పా నేను ఫుట్పాత్ల మీద పడుకునేవాడిని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను నీకు ఈ కంఫర్ట్స్ అన్నీ ఇవ్వగలుగుతున్నాను అంటే వర్క్ వల్ల సో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ వర్క్కి ఇవ్వాలి లేదంటే మళ్ళీ ఫుట్పాత్కి వెళ్ళిపోతాను నేను కాబట్టి అదే ఇంపార్టెంట్